వై గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా న్యూరో సర్జన్ హాస్పిటల్ కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఆసుపత్రిని రవి డాక్టర్ ఆనంద్ చిత్రమిదిగా ప్రారంభోత్సవం చేశారు. వారి స్థాయిలో వైద్య బృందం అభిమానులు శ్రేయోభిలాషులు తరలివచ్చారు. సందర్భంగా ఎండి సతీష్ మాట్లాడుతూ అశోక్ కుమార్ గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రారంభించారని ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి జరిగిందన్నారు. ముఖ్యంగా నరాల వెన్నుముక లాంటి బాధపడుతున్న వారికి ఆపరేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఆపరేషన్ థియేటర్లో మీరు ఆసుపత్రి గోదావరి జిల్లాలో ఎక్కడ లేదని మొట్టమొదటిగా కాకినాడలోనే ప్రారంభించడం జరిగిందన్నారు. అంటే థియేటర్ కూడా మేము సిస్టమ్ లామినార్ ఎయిర్ ఫ్లో థియేటర్ సిస్టమ్స్ అండి. అంటే ఆ న్యూరో సర్జరీ అంటే ఆ లామినార్ ఎయిర్ ఫ్లోనే చేయాలి. ఎస్పెషల్ కాకినాడలో చాలా తక్కువ ఉన్నాయి సిస్టమ్ థియేటర్స్. సో దాంతోపాటు ఐసీయూ సర్వీసెస్ కూడా ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాము. ఐసీయూలో కూడా మంచి వెంటిలేటర్స్, మంచి బ్రాండెడ్ వెంటిలేటర్స్. అంటే ఏంటంటే పేషెంట్ స్మూత్గా బయటకు వచ్చేలాగా డిజైన్ చేసిన వెంటిలేటర్స్తో వైద్యం చేయడానికి ప్రయత్నించాం. సో మీ అందరి సహకారంతో మా హాస్పిటల్ ముందు ఇంకా మంచిగా వెళ్ళాలని. ఈ అన్నింటికంటే కానీ ముందు ఏంటంటే నా బేసిక్ మోటో సర్వీసెస్, అంటే పేషెంట్ ఎవరినో వచ్చి మళ్ళీ ఎక్కడికో తిరిగి ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అని చెప్పి ముందు ఆరోగ్యశ్రీ కేసెస్ కూడా పూర్కి హెల్ప్ చేద్దా అనే కాన్సెప్ట్లో తయారు చేసిన కాన్సెప్ట్ ఇది. సో మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ సామాన్యులకు అందుబాటులో ఉంటుందని అంటారు ఖచ్చితంగా ఇవన్నీ సర్జన్. ఎందుకంటే మేమందరం కూడా డాక్టర్ గారు అశోక్ కుమార్ గారు కూడా చాలా కష్టపడి చదువుకొని చాలా చిన్న స్థాయి నుంచి పోయిన స్థాయిలో ఎదిగారు. సో ఖచ్చితంగా మేము కూడా పేషెంట్ వైపు నుంచే ఆలోచించి మా రేట్లు కానీ పెడతాం.